సో హాయ్ గైస్, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కామన్గా చేసే మిస్టేక్స్. ఫస్ట్ ఏంటి అంటే, ఈ రీసెంట్ డేస్లో ఒక చాలామంది అడుగుతున్నారు, ఒక కంపెనీలో పనిచేశారు, ఒక కంపెనీ టు కంపెనీకి మధ్యలో ఒక 3-4 కంపెనీలు చేశారు. 3-4 కంపెనీల్లో ఒక కంపెనీకి ఇంకో కంపెనీ మధ్యలో ఒక 4 రోజులు ఇంకో కంపెనీకి పనిచేశారు, రైట్? ఇక్కడ ఒక ఫస్ట్ ఒక కంపెనీలో 1 ఇయర్ చేశారు, ఒక కంపెనీలో 1.5 ఇయర్ చేశారు అనుకుందాం. మధ్యలో ఒక నెల ఒక కంపెనీలో చేరి మళ్ళీ మానేశారు. చాలామంది ఈ 1 మంత్ని కన్సిడర్ చేయాలా వద్దా అని అడుగుతూ ఉంటారు. డెఫినెట్లీ ఆన్ రెజ్యూమ్ అయితే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అప్ టు 6 మంత్స్ వరకు ఈ 1 మంత్ దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ డెఫినెట్లీ ఇది ఎప్పుడు టాపిక్లోకి రావాలి అంటే, హెచ్ఆర్ డిస్కషన్ అప్పుడు ఈ టాపిక్లోకి ఒకవేళ వాళ్ళు డాక్యుమెంట్స్ అడిగితే అప్పుడు చెప్పండి. టిల్ దెన్ డోంట్ సే. డెఫినెట్లీ మీరు ఇనిషియల్గానే మీ డాక్యుమెంట్లో నేను 1 మంత్ ఇక్కడ చేశాను అని పెట్టారంటే ప్రాబ్లం అవుతుంది. డాక్యుమెంట్స్ అడిగినప్పుడు వాళ్ళకి చెప్పలేదు అంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి, ఇక్కడ మీకు అరౌండ్ 6 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది అనుకుంది, కానీ 4 ఇయర్స్ ఆ 3 ఇయర్స్ ఆ 2 ఇయర్స్ ఈ కరెంట్ డొమైన్లో కాల్స్ అనేవి 2 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి, లేకపోతే 3 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 ఇయర్స్ మాత్రమే నేను పెట్టుకుంటాను అనుకో అని ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు అదే డొమైన్లో. ఏ డొమైన్లో అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డొమైన్లో, రైట్? మరి దీని ముందు 2 సంవత్సరాల పరిస్థితి ఏంటి? ఇది ఒక ప్లాన్ ఉండాలి. ఇక్కడ మీ చదువు అయిపోయిన కానీ, మీ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ అయిపోయిన కాడి నుంచి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎన్ని సంవత్సరాలు మీరు వర్క్ చేస్తూ ఉన్నారు, అన్ని సంవత్సరాలు కూడాను మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది చూపించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ దెన్ తర్వాత, ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, 4 సంవత్సరాలు నేను పెట్టుకున్నాను, మిగతా అవసరం లేదు అనుకున్నాను. ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ ఏం చేస్తారు, ప్రతి ఒక్కటి. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారా, 2 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు. హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ కోసం ప్రయత్నం చేశారా, 2 సంవత్సరాలు ప్రయత్నం చేశారు. తర్వాత వేరే నాన్ ఐటీలో వర్క్ చేస్తారా, 2 సంవత్సరాలు వర్క్ చేశారు. చాలా క్రిస్టల్ క్లియర్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ తర్వాత వచ్చేసి జాబ్ రావడం కోసం వచ్చినవి రానివి అన్నిటికీ ఎస్ చెప్పేస్తారు. ఎప్పుడు టెక్నికల్ రౌండ్లో కెరీర్ గ్యాప్ వాళ్ళు చాలా ప్రమాదాలు, కెరీర్ గ్యాప్ కానీ ఇంకొకరు కానీ ఇంటర్వ్యూ టైంలో మీరు వాళ్ళు అడిగారు అది వచ్చాను ఎస్ అని, ఇది వచ్చాను ఎస్ అని, అది జాబ్ కోసం ఏదైనా కానీ ఎస్ 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 అని చెప్పుకుంటూ పోయారంటే, రేపు ప్రాజెక్ట్లో గుర్తుపెట్టుకొని మనకు రాని దాని గురించి వేశారంటే చాలా ఇబ్బందులు పాలవుతారు. వెంటనే మనం కంపెనీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ తర్వాత హెచ్ఆర్ డాక్స్ అడిగినప్పుడు, డాక్యుమెంట్స్ అడిగినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఆ జాబ్ వచ్చిన తర్వాత చూద్దాంలేండి, అప్పుడు ఆలోచిద్దాం డాక్యుమెంట్ గురించి అనుకోకుండా ఇంటర్వ్యూకి పోకముందే అంత ప్రిపేర్డ్గా, ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నదో అదంతా కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. డాక్యుమెంట్స్ అన్ని అడిగిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ విత్ ఇన్ 1 అవర్ 1 అవర్లో పంపించగలిగే పరిస్థితిలో ఉంటే, ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది వాళ్ళకి ఏంటంటే, నువ్వు టైం తీసుకునే కొద్దీ, చాలామంది ఫామ్ 16 దగ్గర చాలా టైం తీసుకుంటావు. జనరల్గా ఫామ్ 16 ఒక్కొక్కసారి వెంటనే డౌన్లోడ్ అవుతుంది, ఇంకోసారి 1 వారం రోజులు పడుతుంది, ఇంకోసారి 10 వర్కింగ్ డేస్ కూడా పడుతుంది. మరి అప్పుడు దాకా హెచ్ఆర్ వెయిట్ చేయడు కదా. ముందుగా మనం అన్ని ప్రిపేర్డ్గా ఇక్కడ పెట్టుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇది ఈ 4 అనేవి చాలా కామన్ మిస్టేక్స్, కెరియర్ గ్యాప్ పీపుల్ చేసే కామన్ మిస్టేక్స్. సో ఇది మనం కొంచెం ఈ మిస్టేక్స్ లేకుండా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ సక్సీడ్ అవ్వచ్చు. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఇప్పుడైతే చాలా రోజుల్ని అయి ఉండొచ్చు, లే ఆఫ్స్ అనే మాట చాలా రోజులు అయి ఉండొచ్చు. ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది స్లోగా. జనవరిలో ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకా పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. మార్చ్ ఏప్రిల్ మేలో ఇది పీక్స్ లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ప్రాపర్ ప్లానింగ్తో మనం రెడీగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇది ఒకసారి ఆలోచించి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఎస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫస్ట్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.